సోషల్ మీడియాలో కొందరి పైచ్యం బాగా పెరిగిపోయింది. ఏదైనా పోస్టింగ్ వస్తే అందులో నిజానిజాలెంతో కనీసం ఆలోచించడం లేదు, వెంటనే అందరికి పంపేస్తున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. మంచిర్యాల జిల్లాలో వైరల్ అయిన ఓ వార్తే ఇందుకు నిదర్శనం. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా దీపిక పదుకొనే రాబోతోందా? సోషల్ మీడియాలో వైరల్ న్యూస్. ప్రస్తుత కలెక్టర్ కర్ణన్ కు షాక్. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా దీపిక పదుకొనే బాధ్యతలు తీసుకోబోతోంది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఏ రేంజ్ వరకు వెళ్లిందంటే మారుమూల ఊళ్లలో కూడా ఈ విషయమే మాట్లాడుకున్నారు. దీపిక యాక్టర్ కదా, ఎప్పుడు చదివింది, ఎప్పుడు ఐఏఎస్ అయింది అనుకుంటున్నారా? ఇదే డౌట్ వచ్చింది అనుకుంటా చాలా మందికి. గూగుల్ దిమ్మ తిరిగేలా సెర్చ్ చేశారు. ఎవరి దీపిక, ఊరేంటి, అమ్మ నాన్న పేరేంటి అని ఆరా తీశారు. కాస్త ఆలోచించి ఇది ఫేక్ న్యూస్ అని కొందరు కొట్టిపారేసినా ప్రచారం మాత్రం ఆగలేదు. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, వారం రోజుల వరకు ఫేస్బుక్, వాట్సాప్ మోతం మోగిపోయింది. ఈ రూమర్ కాస్త కలెక్టర్ వరకు వెళ్ళింది. కొందరైతే మీకు ట్రాన్స్ఫర్ అయిందంటగా అని కూడా అడిగేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని, ఈ పుకార్లు పుట్టించింది ఎవరో గుర్తించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. వాస్తవానికి మంచిర్యాల జిల్లా ఆవిర్భావం నుంచి కలెక్టర్గా కర్ణన్ కొనసాగుతున్నారు. ఐటీడీఏ ఇన్ఛార్జిగా, ప్రాజెక్టు అధికారిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసినా కర్ణన్ మాత్రం ఇక్కడే ఉన్నారు. మొన్నటి వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గానూ పనిచేశారు. మంచిర్యాల వచ్చి రెండున్నరేళ్లు కావడంతో కర్ణన్ బదిలీపై ఎప్పటినుంచో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఏ సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించే సత్తా ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించుకోవడంతో కర్ణన్ బదిలీపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే సోషల్ మీడియా ఔత్సాహికులు మాత్రం కర్ణన్ను బదిలీ చేసి దీపికను తెచ్చిపెట్టారు. ఇందుకే కర్ణన్ను ఎక్కడికి బదిలీ చేశారంటే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్గా. మొదట్లో ఆయన గిరిజన ప్రాంతాల్లో పనిచేయడంతో ఈ వార్త నిజమే అనుకున్నారంతా. దీంతో కర్ణన్ బదిలీ ఖాయం, దీపిక రావడం కూడా ఖాయమని ఫిక్స్ అయ్యారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఇలాంటి విపరీత పోకడలు ఇదే మొదలు కాదు. హాయిగా బతికున్న వారిని చంపేయడం, బాధితులు మీడియా ముందుకొచ్చి చెప్పుకునే పరిస్థితులు క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. ప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా మసాలా దట్టించి పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో పైత్యంగా మారింది. కొందరైతే తమకు వచ్చిన పోస్టింగ్స్ నిజమా కాదా అని కనీసం ఆలోచించకుండా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఫలితంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.